జిల్లా దర్శి గడియార స్తంభం సెంటర్ లో డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద 5 మండలాలకు తొలి విడత వచ్చిన 32 ట్రాక్టర్లు అలాగే 325 ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎడమకంటి వేణుగోపాల్ రెడ్డి, దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వెంకట్రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు మొదలుపెట్టి రైతులకు కావాల్సినటువంటి విజ్ఞానతని, కావాల్సినటువంటి వాళ్ళకి పురుగు మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళ గ్రామంలోనే అందుబాటులో ఉండేటట్టు చేశాం. అదే కాకుండా రైతు భరోసా పథకం అని పెట్టి ప్రతి రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు ఇస్తూ ఆయన పెట్టుబడి కింద కూడా మనం ఆదుకుంటున్నాం. అదే కాకుండా ఇవాళ ఈ యాంత్రికత అంటే ఫార్మ్ మెకనైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. రైతు అన్నవాడు ఎప్పుడూ పాత పదవులు కాకుండా కొత్త పదవులు అవలంబించి దిగుబడి ఎక్కువ పెరగడము, తక్కువ ఖర్చుతో ఆదాయం ఎక్కువ పెంచడం కోసంగా ఫార్మ్ మెకనైజేషన్ అని చెప్పి ఎన్నో యాంత్రికతను తీసుకొచ్చి ఎన్నో యంత్ర పనిముట్లు కూడా రైతులకు మనం అందజేశాం. మరి అవే కాకుండా ఇవాళ ట్రాక్టర్లు కూడా అందజేస్తున్నాం. నిన్ననే చూస్తే మనం ఏ పంటకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు చూస్తే 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత పంట బీమా అనేది ఇచ్చేవాళ్ళు. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంట ఎప్పుడైనా నష్టం జరిగితే అదే సీజన్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మొన్న కందికి కానీ మిర్చికి కానీ దాదాపు దర్శి నియోజకవర్గంలో 86 కోట్లు రైతు సోదరుల ఖాతాల్లో వేయడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోకుండా ఇది రైతు పక్షపాతం కాబట్టి రైతులు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, రైతులకు ఎంత చేసినా కూడా తక్కువ అని చెప్పి నమ్మేవాళ్ళు నేను కూడా ఉన్నాను కాబట్టి ఇవాళ రైతులు అందరూ కూడా ఈ అవకాశాలను తప్పకుండా వాడుకొని కొత్త పద్ధతులు అవలంబించి వాళ్ళ పెట్టుబడి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతులకి మేలు జరిగే ఈ కార్యక్రమం అందరూ చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు విద్యుత్ కోసం పనిచేస్తున్న ట్రాక్టర్ దగ్గర.